हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल हरकास कुकिंग शो। ई रोज मी मुंदुकी ओक सरिकोत्त रेसिपी तीसुकोच्चानंडी। मीरु एप्पुडैना इलागा अन्नंतो पकोडी वेसारा? लेदंटे ई रेसिपीनी तप्पकुंडा चूडंडी। ऑल विल लाइक दिस रेसिपी। రైస్ పకోడా కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక కప్పు ఉడకబెట్టిన అన్నాన్ని వేసుకోవాలి। ఈ అన్నాన్ని మనం బాగా స్మాష్ చేసుకోవాలండి, చేతితో బాగా స్మాష్ చేసుకోవాలి। బాగా స్మాష్ అయిన తర్వాత మనం బౌల్ కింద చేసి షేప్ అనేది హోల్డ్ అవ్వాలండి, అంత బాగా స్మాష్ చేసుకోవాలి। చూడండి ఈ విధంగా। దీనిలోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ ని స్లైసెస్ కింద గాని చాప్ కింద గాని చేసుకొని వేసుకోండి। అలాగే 5 నుంచి 6 వెల్లుల్లి రేకల్ని ఒకసారి క్రష్ చేసి వేసుకోండి। అలాగే కొన్ని కరివేపాకు, ఫైన్ గా చాప్ చేసుకున్న కొత్తిమీర, మీరు కొత్తిమీర ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి, నేను ఇక్కడ కొద్దిగా యాడ్ చేశాను। సన్నగా తురుముకున్న పచ్చిమిర్చి అలాగే అల్లాన్ని కూడా వేసుకోవాలి। దీనిలోకి రుచికి తగినంత ఉప్పు, కారం, కొద్దిగా హింగ్ కూడా వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి। మనం వేసుకున్న కారం, ఉప్పు ఇవన్నీ కూడా మనం అన్నంతో బాగా మిక్స్ చేసుకోవాలి। చూడండి, మిక్స్ చేసుకునేలాగా బాల్స్ కింద వేస్తే మనకి ఈజీగా అవ్వాలి, అంతలా మిక్స్ చేసుకోవాలి। టేస్ట్ కోసం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి। మనం పకోడీ రైస్ కింద వేస్తే రైస్ అంతా సెపరేట్ సెపరేట్ కింద విడిపోతుంది కదండి, అందుకని మనకి బైండింగ్ కోసం హాఫ్ కప్పు బేసన్, అలాగే క్రిస్పీగా రావడం కోసం ఒక 2 టీ స్పూన్ల బియ్యం పిండిని కూడా వేసుకుని కలుపుకోవాలి। దీనిలోకి మీకు నచ్చితే మసాలా పౌడర్ యాడ్ చేసుకోవచ్చండి, నేను ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేశాను, మీకు నచ్చితే ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేయొచ్చు। ఈ పౌడర్స్ అన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి। దీనిలోకి మనం వాటర్ గాని అలాగే సోడాని, వంట సోడా ఉంటది కదండి, ఏమీ యాడ్ చేయవలసిన అవసరం లేదండి। చూడండి, ఇలా బౌల్ కింద చేసుకొని స్లోగా డ్రాప్ చేసుకోవడమే। ఒక pan లో ఆయిల్ ని బాగా హీట్ చేసుకోవాలి। ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాతే మనం బాల్స్ ని డ్రాప్ చేసుకోవాలండి। చూడండి, ఇలాగా చిన్న చిన్న బాల్స్ ని కింద డ్రాప్ చేసుకోండి। పకోడీని మనం లో టు మీడియం ఫ్లేమ్ లో వేపుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకోండి। ఇలా కలపడం వల్ల మనకి పకోడీ అంతా ఈవెన్ గా కుక్ అవుతుంది, అలాగే క్రిస్పీగా కూడా అవుతాయి। మనకి పకోడీ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి అలాగే క్రిస్పీగా అయ్యే వరకు మనం బాగా వేపుకోవాలి। వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। మంచి ఫ్లేవర్ కోసం లాస్ట్ వాయి లో మనం వాయి తీసే ముందు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని వాటితో పాటు వేపుకొని వాయిని తీసుకోండి, దీనివల్ల మీకు టేస్ట్ మరింత పెరుగుతుందండి। వేడివేడిగా పకోడీ ఈ వర్షాకాలంలో తింటే ఆ మజానే వేరు కదండి। ఈ పకోడీ చాలా క్రిస్పీగా ఉన్నాయండి, లోపల చాలా సాఫ్ట్ గా ఉన్నాయి। ఈ పకోడీని ఎవరికైనా తినిపిస్తే అన్నంతో చేసింది అంటే ఎవరు నమ్మరు, అంత బాగున్నాయండి। విటమిన్ కెచప్ తో గాని చిల్లీ సాస్ తో గాని దేంతో అయినా తీసుకోవచ్చు। మీకు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలంటే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి।